హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ శుక్రవారమే ఓటింగ్ కావడంతో ఎన్నికల్లో విజయం కోసం బరిలోని నాలుగు ప్యానెళ్లు గెలుపు కోసం తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. నాలుగు ప్యానెల్స్ హెచ్సిఏ ఎన్నికల బరిలో నిలవగా ప్రధానంగా పోటీ గులాబీ వర్సెస్ కమలంగా వినిపిస్తోంది. అధికార భారత రాష్ట్ర సమితి మద్దతుతో జాతీయ హ్యాండ్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి అర్శినపల్లి జగన్మోహన్ రావు అధ్యక్ష పదవి కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేత హెచ్సిఏ మాజీ అధ్యక్షుడు వివేక్ వెంకటస్వామి తన ప్యానెల్ ను రేసులో నిలిపారు. దీంతో హెచ్సిఏ ఎన్నికల్లో ఈ రెండు ప్యానెల్స్ నడుమే ప్రధానంగా పోటీ కనిపిస్తోంది. అయితే వివేక్ కు చెందిన విశాఖ కంపెనీ హెచ్సిఏ మధ్య నడుస్తున్న వాణిజ్య ఒప్పందం కోర్టు కేసు వివేక్ ప్యానెల్ కు ప్రతికూలంగా మారింది. విశాఖ కంపెనీ స్టేడియం కోసం ఖర్చు పెట్టిన 4 కోట్లకు 40 కోట్లు చెల్లించాల్సిందిగా ఆర్బిట్రేషన్ తీర్పు రావడం అంత పెద్ద మొత్తంలో హెచ్సిఏ నిధులు ఆ కంపెనీకి ఇస్తే రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి ఏం కావాలని క్లబ్ సెక్రటరీలు ఆందోళన చెందుతున్నారు. హెచ్సిఏ అధ్యక్ష పదవి రేసులో జగన్మోహన్ రావు ముందంజలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం జరగనున్న ఎన్నికల్లో 173 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాధారణ మెజారిటీ సాధించేందుకు 87 ఓట్లు అవసరం. హెచ్సిఏ ఓటర్ల జాబితాలో 48 ఇన్స్టిట్యూషన్స్, 6 జిల్లాల అసోసియేషన్లు, 15 మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం ఇన్స్టిట్యూషన్స్ కు సాంప్రదాయంగా వస్తోంది. జిల్లా క్రికెట్ సంఘాలు సైతం అదే కోవలో ఉన్నాయి. ప్రభుత్వంలో ఇద్దరు కీలక మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కవిత అండదండలు జగన్మోహన్ రావుకు ఉన్నాయి. 100 క్లబ్ సెక్రటరీల్లో అధిక శాతం మంది జగన్ ప్యానెల్ తో టచ్ లో ఉన్నారని సమాచారం. ప్రభుత్వం అండతో హెచ్సిఏకు పూర్వ వైభవం తీసుకొస్తారనే అంశాలు జగన్మోహన్ రావును రేసులో ముందంజలో నిలుపుతున్నాయి. మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అర్షద్ అయ్యూబ్లు, అమర్నాథ్ అధ్యక్షతన ఒక ప్యానెల్తో ముందుకొచ్చిన ఏండ్లుగా హెచ్సిఏను ఏలుతున్న పెద్దలు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారనే పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. హెచ్సిఏలో అవినీతి కార్యకలాపాలకు, స్టేడియం నిర్మాణంలో అక్రమాలకు, అవినీతికి భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు వారిపై అభియోగాలు ఉన్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా జగన్మోహన్ రావు జాతీయ హ్యాండ్బాల్ సంఘంలోని గ్రూప్ రాజకీయాలకు, అక్రమాలు, అవినీతికి స్వస్తి చెప్పి తన నాయకత్వ లక్షణాలతో ఆ క్రీడాభివృద్ధికి కృషి చేసిన జగన్మోహన్ రావు ఇప్పుడు క్రికెట్ పురోగతి కోసం హెచ్సిఏ ఎన్నికల సంగ్రామంలో బరిలోకి దిగారు. జాతీయ హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షుడిగా, కార్యదర్శిగా తన మార్పు చూపించిన జగన్మోహన్ రావు ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ ను ప్రారంభించి ఆ క్రీడకు దేశంలో సరికొత్త గ్లామర్ తీసుకొచ్చారు. ఇప్పుడు ప్లేయర్ల ఎంపికలో అక్రమాలు, వివాదాలు, కోర్టు కేసులతో హెచ్సిఏ పరువు మసక బారుతుండటంతో అసోసియేషన్ను గాడిన పెట్టేందుకు దేశ క్రీడారంగంలో ఇప్పటికే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న జగన్మోహన్ రావును బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలైన కేటీఆర్, కవిత, హరీష్ రావులే బరిలోకి దించినట్లు తెలుస్తోంది. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సిఏ ప్యానెల్ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు, ఉపాధ్యక్షుడిగా పి శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా ఆర్ హరినారాయణ, సహాయ కార్యదర్శిగా నోయల్ డేవిడ్, కోశాధికారిగా సిజే శ్రీనివాస్, కౌన్సిలర్ గా అన్సర్ అహ్మద్ ఖాన్ పోటీ చేస్తున్నారు. ఐ ఆల్సో గివ్ మై కంగ్రాచులేషన్స్ టు రాజస్థాన్ టీమ్ హూ హావ్ గివెన్ అ బ్రిలియంట్ ఫైట్. ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆఫ్ us వేర్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ది సీట్స్ క్లాపింగ్ ఫర్ బోత్ ఆఫ్ యు, రూటింగ్ ఫర్ బోత్ ఆఫ్ యు. ఇట్ వాస్ అ గుడ్ మ్యాచ్. Good sportsmanship shown by both the teams. I'm very happy to be here. And of course, Jagan Mohan Rao garu, since he has taken up the Handball Federation activities, he has been very actively pushing for the improvement of infrastructure, very actively pushing for making sure the handball as a game is noticed across the state. Congratulations. Meeru chaala manchiga prati okkariki Jagan Mohan Rao garu ante హ్యాండ్బాల్ అని తెలిసేటట్టుగా చేసినారు. తెలుగు పేపర్లు కూడా ఎక్కడ చూసినా ఈ స్పోర్ట్కి ఒక ప్రత్యేకతను తీసుకురావడం అనేది చాలా సంతోషం. అన్నిటికన్నా ఎక్కువ ఇక్కడికి వచ్చినటువంటి 25 టీంలు, 25 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి టీమ్స్ అందరినీ కూడా మీరు మంచిగా చూసుకొని దేశవ్యాప్తంగా తెలంగాణకు, హైదరాబాద్కి, వేరే రాష్ట్రాల వాళ్ళు రావాలంటే ఒక ఇంట్రెస్ట్ జనరేట్ చేసే విధంగా చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అండ్ with this experience I request honorable treasurer of Olympic Association of India who is present here, sir, we would really like to host some national event.